మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం. ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు. మనమే చొరవ చేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ ఫ్రెండ్ని వచ్చేసాను. ఈరోజు మనము ముంగిస అండ్ పాము కథ చెప్పుకుందామా? అయితే ఓకే, కథ మొదలు పెడతాను, శ్రద్ధగా వినండి. అనగనగా ఒక శివరామపురం అనే గ్రామంలో వినేశ్వర అని పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు కింద కలుగ చేసుకునే ఒక ముంగిస ఉండేది. అది విష్ణేశ్వర భార్య పాడేసిన చెద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విశ్వేశ్వర ప్రక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొన్నందుకు వెళ్లాడు ముంగిస. ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది. అదే గదిలో విశ్వేశ్వర ఏడాది పిల్లోడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విశ్వేశ్వర భార్య వంట గదిలోని పనిచేసుకుంటూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఓ పాము ఇంటిపై కప్పులోకి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచి ముంగేస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణేశ్వర భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తర్వాత తను చేసిన పని విశ్వేశ్వర భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. పాముని చంపడం వల్ల ముంగిస నోటు అంతటికి పాము యొక్క రక్తమైంది. ఆ ముంగిసకు నోటికి అంటుకున్న రక్తాన్ని చూసి అన్నపూర్ణమ్మ భయపడింది. అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విశ్వేశ్వర భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకు ముంగిస పాపం చనిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి బాబుని విశ్వేశ్వర భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడింది. ఈ కథ యొక్క నీతి, ఎంతటివారైనా జీవితంలో తొందరపాటుతో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడు ప్రమాదానికి హేతువు. ఎప్పుడు ఏం చేసినా ఆలోచించి చేయాలి. కంగారు పడకూడదు, అలాగే ఎవరికీ హాని చేయకూడదు అని ఈ కథ యొక్క నీతి.